ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ముస్తాబాద్లో తెరాసా నాయకులు పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెరాసా పార్టీ మండల అధ్యక్షులు భూపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో సిఆర్ఎంఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన తెరాసా నాయకులు ఈ కార్యక్రమంలో సురేందర్రావు మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఆరోగ్యం నిమిత్తం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో 2020 సంవత్సరంలో 224 మంది లబ్ధిదారులకు 68 లక్షల రూపాయలను పంపిణీ చేశామన్నారు. వాటిని ఆ బిల్స్ని ప్రభుత్వానికి సమర్పించినటువంటి పరిస్థితులలో సిఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ప్రజలకి ప్రభుత్వం మేము భరోసాగా ఉన్నామంటూ చెక్కులు ఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల రూపంలో మేము 22 గ్రామాలలో గత 14 మాసాల నుంచి ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 8 మందికి మరి క్లెయిమ్ చేసినటువంటి సందర్భం, 8 మందికి క్లెయిమ్ చేస్తే 3 ఆల్రెడీ వచ్చింది, ఇంకా 5 ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలను పార్టీకి పనిచేయించుకోవడమే కాదు, మా కార్యకర్తలకు మేము అండగా ఉంటాము, వారికి ఆపదలో మేముంటాము, ఆ కుటుంబాలకి మేముంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు, మా పార్టీ చెప్తూ దాన్ని ఆచరణలో చూపిస్తున్నటువంటి క్రమం. ఉద్యమ నాయకులుగా దాదాపు ప్రజల్లో 15 సంవత్సరాలు తిరిగినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తెరిగి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా మనం అండదండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి అని చెప్పి రెండు చేతులతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇదే రకంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంది, ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు కూడా స్పందిస్తూ ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ గారికి ముస్తాబాద్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.